రెడ్ కాల్ తీసుకుందాం. హలో హలో నానిగారు, నమస్తే అండి. హలో లైన్ లో ఉన్నారు, మాట్లాడాలి. మళ్ళీ మీరు ఒకసారి కాల్ చేయండి, దయచేసి కాల్ కట్ చేసి ప్లీజ్. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, ప్లీజ్ అండి దయచేసి మళ్ళీ ఒకసారి కాల్ చేయండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. గారు ఎన్టీఆర్ వార్తలు ఎవరు అనే ప్రోగ్రామ్ చేస్తున్నాను. మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయము జూనియర్ వస్తేనే మంచిగా ఉంటుందండి. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ వస్తే మంచిగా ఉంటుంది అంటారు. జూనియర్ ఎన్టీఆర్ పద్దాలు పేద పడితే మంచిగా ఉంటుందండి. ఓకే ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నేను మర్మలండి, మాట్లాడండి, చెప్పండి. అది ఎన్టీఆర్ అయితే బాగుంటదండి. ఓకే, ఎన్టీఆర్ అయితే బాగుంటదండి. ఎన్ఆర్ ఎన్టీఆర్. ఓకే, కొంతమంది అయితే రాణిస్తారో రానివ్వరో, లేకపోతే బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా చూస్తున్నారు కదండి, వచ్చిన రాకపోయిన ఏం కాదు అన్నట్టు. మరి అప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు. అంటే ఏంటి అది, ఎన్టీఆర్ అయితే బాగుంటుందండి ఫ్యూచర్లోనే. ఆయన అంటే స్పీడ్గా ఉంటారు, ట్రాకింగ్ పవర్ బాగుంటుందండి. ఓకే, ట్రాకింగ్ పవర్ కూడా బాగుంటుందండి. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ అండి, రైట్. ఓకే అండి, ఓకే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట. ఓకే చెప్పండి, మీ పేరు? వెంకటేశ్వరరావు. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. ఎన్టీఆర్ వార్తలు అంటే జూనియర్ ఎన్టీఆర్ అయితే కొద్దిగా బెటర్ మేడం. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ అయితే బెటర్ మేడం. బాలకృష్ణ లోకేష్ లాభం లేదు, జూనియర్ ఎన్టీఆర్ అయితే కొద్దిగా నమ్మకం. ఓకే, పార్టీని ముందుకు తీసుకువెళ్తారు. జగన్ బాగా శక్తిగా ఎదుర్కొన్నాడు ఇప్పుడు. ఓకే, జగన్ ఎదుర్కోవాలంటే వీళ్ళ వల్ల కాదు. జూనియర్ ఎన్టీఆర్ అయితే కొద్దిగా పోటీ గట్టి పోటీ ఇవ్వగలుగుతాడు. ఓకే వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, రైట్. బ్రైట్నెస్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు విజయ్ అండి. చెప్పండి విజయ్ గారు. నాది తూర్పు గోదావరి జిల్లా, విజయ్ నా పేరు. ఓకే అండి, చెప్పండి. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టారు కదండి. అవునండి, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఎన్టీఆర్ వారసులు ఎవరైనదేనా, లేకపోతే చంద్రబాబు నాయకత్వం బాగోలేదని మీరు స్పెషల్ డ్రైవ్ పెట్టారండి? అక్కడ ఏముందండి, ఎన్టీఆర్ అసలు వారసులు ఎవరు? ఎన్టీఆర్ కి వారసులు అనేది ఎన్టీఆర్ తరం అయిపోయిందండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తరం కూడా అయిపోతుందండి. ఒక అభిప్రాయం సరే చెప్పండి. ఎన్టీఆర్ గారి తరం ఆల్రెడీ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి తరం కూడా ఇంకో 5 ఇయర్స్ అయిపోద్ది అనుకోండి. మరి ఎవరు వస్తే బాగుంటది? మీరు ఇందులో ఇంకో క్యాప్షన్ వేస్తున్నారు మేడం, అందులోని చంద్రబాబు నాయుడు హయాంలో అధపాతాళానికి వెళ్తుందని అంటున్నారండి పార్టీ. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉందండి? మరి ఏంటండి పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మరి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుందని 99% మంది, 100% మంది కూడా ఆ మాటే చెప్తున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులంతా కలిసి రావాలని చెప్తున్నారు. బాలకృష్ణ గారు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా రాకపోయినా పార్టీకి వచ్చిన నష్టమేమి లేదన్నట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ వచ్చినా తురా పార్టీకి అంత ఇది ఉండదని కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరేం చెప్తారు, మీ అభిప్రాయం చెప్పండి. మేడం గారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనేది వాళ్ళ సొంత తాతగారు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇంట్లో కుటుంబ సభ్యులే కదా, ఏమైతే
ఆయన రావడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. ఆయన వచ్చి పని చేయడం వల్ల ఎవరికి ఏ కార్యకర్తకి ఏ నాయకులకి ఇబ్బంది లేదు. ఆయన రావాలి, తప్పు లేదు. కానీ మేడం గారు వింటున్నాం, చెప్పండి. ఇప్పుడు మీరు వేసింది ఏంటంటే, గతంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలో కూడా పార్టీ 63 సీట్లు పడిపోయిందండి. 50 సీట్లు వచ్చినాయండి. మాట్లాడడం లేదు, ఉన్న పార్టీ పరిస్థితికి సంబంధించి అటువంటి అంశాలు వచ్చినప్పుడు మాట్లాడదాం. ఖచ్చితంగా మీరు కూడా కాల్ చేసి చెప్తారు. అలా కాదు మేడం గారు, మరి మీరు కాల్ ఇచ్చినప్పుడు ఎవరితో మాట్లాడడం వాళ్ళండి, మీరు కంగారు పడుతున్నారు. మేము కంగారు పడట్లేదండి. నేను మీరు ఎంతసేపు మాట్లాడతారు అంతసేపు మాట్లాడండి, కంగారు పడాల్సిన అవసరం అసలు లేదు మాకు. ఎన్టీఆర్ అసలు వారసులు చెప్పండి. అప్పుడు స్పెషల్ డ్రైవ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అయ్యంలో చాలా మంది నాయకులు టీడీపీలోకి వచ్చారు. మరి అప్పుడు స్పెషల్ డ్రైవ్ ఎందుకు పెట్టలేదండి? ఇప్పుడు బెయిల్ రద్దు అన్నారు జగన్ గారికి. చిన్న మాట అండి, మేము తప్పు పట్టట్లేదు. జగన్ గారికి బెయిల్ రద్దు అన్నప్పుడు రఘురామ కృష్ణ గారు లేఖలు రాసినప్పుడు అదే రఘురామ కృష్ణ రాజు గారిని జగన్ అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడదాం. విజయ్ గారు ముందు ఈ అంశాన్ని చెప్పకుండా ఎక్కడెక్కడో మీరు ఎత్తుతారేంటి? మేము చెప్పేది అది కాదండి. మిగతా అంశాలు మాట్లాడద్దు, మాట్లాడే రైట్ మీకు లేదు నాకు లేదు. ఈ అంశం గురించి మీరు చెప్పండి ఫస్ట్. అవునండి, టీడీపీని టార్గెట్ చేయలేదు, టీడీపీని టార్గెట్ చేయలేదు. టీడీపీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి, అధ్వానంగా తయారైంది కాబట్టి, అసలు వారు అసలు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తున్నారు కాబట్టి, నారా లోకేష్ అభిని యాక్సెప్ట్ చేయడం లేదు కాబట్టి మాట్లాడుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అది మీ పర్సనల్ ఫీలింగ్ కావచ్చు, పర్సనల్ అభిమానం చూపిస్తున్నారు మీరు, అభిమానం ఉండొచ్చు, కానీ ఒక అంశంగా చూసి అభిప్రాయం చెప్పారండి ఎవరైనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి, చెప్పండి శాంతి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మీరు ఈ ప్రోగ్రామ్ దాదాపు 15 డేస్ నుంచి చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. తెలీదు డేస్. ఇప్పుడు రచ్చ జరుగుతున్న బాలకృష్ణ గారు డైరెక్ట్ బహిరంగంగా ఎందుకు మీడియా ముందుకు రావట్లేదండి? ఆల్రెడీ ఒకళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఆల్రెడీ చెప్తున్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే మాకు ఎలాంటి ఇది లేదు, వస్తే మేము కలుపుకొని పోతాం అని మాట ఎందుకు చెప్పట్లేదండి? మరి చెప్పాలి, మీరు చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. మౌనానికి అర్థం ఏంటండి అసలు? మీకేమనిపిస్తుంది చెప్పండి. మా అమ్మాయిని ఇచ్చాము చంద్రబాబు నాయుడు ఇంటి కోడలుగా చేసాము, నాకెందుకులే మా అమ్మాయిదే అంత అని బాలకృష్ణ గారి అభిప్రాయం చెప్పండి. హలో, వింటున్నాను శాంతి గారు, పూర్తిగా చెప్పండి. మాకు కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయండి, కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి. మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారు రాలేదు, లోకేష్ గారు రావట్లేదు, బాలకృష్ణ గారు రావట్లేదు, అంటే జూనియర్ ఎన్టీఆర్ మొన్న ఈ మధ్యన ఒక 1 వీక్ బ్యాక్ లేక 4 డేస్ బ్యాక్ అంటున్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా రాకపోయినా పార్టీకి పెద్ద నష్టం లేదని కూడా అంటున్నారు డైరెక్ట్ గా చెప్పారు. అది జూనియర్ ఎన్టీఆర్ రావటం ఇష్టం లేదనే అర్థం అండి. మరి దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, నెగిటివ్ గా తీసుకోవాలి ప్రజలకే తెలియాలి. మరి అది అదే అర్థం కావట్లేదండి మాకు, ఆ పార్టీ పరంగా చాలా డౌట్లు వస్తున్నాయి. మరి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎవరు ఎక్కువగా యాక్సెప్ట్ చేయటం లేదు, ఎందుకంటే వాక్చాతుర్యం ఉండదు, జూనియర్ ఎన్టీఆర్ రావాలి, చంద్రబాబు నాయుడు వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి కదండి. ఓకే, వాళ్ళ డిస్టర్బ్స్ సాల్వ్ చేసుకొని వాళ్ళు కలిసి కట్టుగా ప్రజల ముందుకు వస్తే ప్రజలు అప్పుడు వాళ్ళని స్వీకరిస్తారు కదా. అవును, వాళ్లే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ లో ఉంటే ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారండి వాళ్ళ పట్ల? నేను ఈ ప్రోగ్రామ్ చూస్తున్నానండి, నేను రెగ్యులర్ గానే చూస్తున్నాను, చాలా డౌట్లు వస్తున్నాయండి. అసలు చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉంటున్నారు, లోకేష్ గారు మౌనంగా ఉంటున్నారు, అసలు వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఏంటో. ఏదైనా శాంతి గారు, ఇప్పుడు ఒక నాయకులు ఎవరైనా సరే అప్పటికప్పుడు వచ్చి నాకు మిమ్మల్ని బాగా చూసుకుంటాను, నన్ను గెలిపించాలంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పటి నుంచే ప్రజల మనసును గెలుచుకోవాలి, ప్రజల దగ్గరికి రావాలి, ఎప్పుడు ప్రజల్లోనే ఉండాలి. చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి అంత, నాకేం అర్థం కావట్లేదండి ఆ పార్టీ లొసుగులేంటో. మీకేమనిపిస్తుంది చెప్పండి. మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మేమందరం మా ఫ్యామిలీ అంతా ఒకటే, మేమందరం కలిసి కట్టుగానే ఉన్నాము, మేము ప్రజల కోసమే ఉన్నామని ప్రకటించిన వాళ్ళు ఎవరున్నారండి? మేమంతా కలిసి కట్టుగా ఉన్నాము పార్టీ తరఫున, మేము మాకు ఏ డిస్టర్బెన్స్ లేవు, ఫ్యామిలీ పరంగా మేమందరం కలిసి ఉన్నాము అనే మాట అసలు లేదండి. ఇన్ని రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది సివిఆర్ న్యూస్ లో, మనం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళ వైపు నుంచి ఏం లేదండి అసలు.
100% మంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వస్తే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నారు. శాంతి రాడో రాడో తెలియదు, ఆయన వస్తాడు అని చెప్పేవాళ్ళు లేరు. కనీసం జూనియర్ ఎన్టీఆర్ రారు మీడియా ముందుకి, మనం మనం మాట్లాడుకోవడం తప్పితే ఆ ఫ్యామిలీ నుంచి ఒక్క ఒక్క రన్నా మీడియా ముందుకు వచ్చారండి, రావాలండి. వాళ్ళ వాళ్ళ ప్రజలే, మనం ప్రజల కోసం ఒక అంశం నిర్వహిస్తున్నాము. ఒకటి శాంతి గారు, మా డౌట్లు చెప్పామండి. ఓకే ఓకే, ఇప్పుడు మీరు ఇంత వెలుగుచ్చడానికి ఒక అవకాశం కల్పించామండి శాంతి గారు. మనం మీ అభిప్రాయాలు తెలియజేయడానికి ఎక్కడ ఆస్కారం ఉండదు. సో సిబిఆర్ ఒక వేదిక కల్పించింది ప్రజలకు, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక అభిప్రాయం తెలియజేస్తున్నారు. మీకు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది మీ అభిప్రాయం కదండి. ఇష్యూస్, ప్రజల డౌట్లు, ఆ పార్టీ పట్ల ప్రజలు మాట్లాడేవి, మేము కాలర్స్ మాట్లాడే వాళ్ళకి కొంచెం అన్న చేరే ఉంటాయి కండి, వాళ్ళ దాకా వాళ్ళు స్పందించాలి కదండి. ఓకే అమ్మా శాంతి గారు, రైట్ అండి, థ్యాంక్ యూ.